మందకృష్ణన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల భూముల పరిరక్షణ కోసమై ఈ నిరార దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ఈ నిరార దీక్షకు బీసీ సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జిల్లాధ్యక్షుడు అంబాల రాయందర్ గారు మరి పెద్దపల్లి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్క్వార్టర్లలో చేపట్టడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి తోడు అన్యాక్రాంతమైన ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ బీసీలే కానీ అగ్రవర్ణ పేదలే కానీ మరి వారు ముందుకు రావాలి, వారి సమస్యలను ఈ వేదిక ద్వారా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కునారంలో వాళ్ళ తాతలు ముత్తాతలు నాడేసుకున్న గుడిసెల్ని కూడా ఒక 15 గుంటల వరకు దాదాపు మన భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. అయ్యా, మీ కార్లు, మీ మేడలు, మీ మెద్దలు, మీ వైభోగాలు, మీ అట్టహాసాలు మేము అడగడం లేదు. కూటికి లేక రెక్కాడితే డొక్కాడని ఈ ప్రజలు గుడిసెలనో లేకుంటే గూనకప్పటి ఇళ్లలోనో ఉంటే కూడా ఓర్వలేని మీ దొరతనానికి వాస్తవంగా ప్రజలు సిగ్గుపడుతున్నారు. మీరు ఇస్తున్న భూమే కాకుండా ఈ లాక్కోవడం పదే పదే మరి మేము చెప్పినంత మాత్రాన మీకు ఏమీ కాదని అనుకుంటున్నారు. రాబోయే రోజులలో ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎంఆర్టీఎస్ నాయకులు కృష్ణతోటి కానీ జిల్లా వారితోటి కానీ వీళ్ళతోటి కానీ మేము మా బీసీ సంఘం తరఫున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల భూములను ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల పేరిట, డంపింగ్ యార్డ్ల పేరిట, మినీ పార్కుల పేరిట దళితుల దగ్గర ఉన్న భూములు, తాతల ముత్తాతల నుంచి ఉన్న భూములను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటున్నది. ఏదైతే గత 60-70 సంవత్సరాల నుంచి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు 83-84 సందర్భాలలో భూములను ఇవ్వడం జరిగింది. ఆ భూములను గత 50 ఏళ్ళ నుంచి మోక మీద ఉండి ఇళ్ల స్థలాలు లేకుండా ఇల్లు వేసుకుంటే, గుర్తలు వేసుకుంటే, జీవనోపాధి లేకుండా ఆ భూములను దున్నుకొని బతుకుతే ఆ భూములను ఈ రైతు వేదిక పేరిట డెవలపింగ్ పేరుతో ఈరోజు దళితుల భూములను, బీసీల భూములను, ముస్లింల భూములను ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల దగ్గర భూములు గుంజుకోకుండా ఏ గ్రామాల్లో అయితే వందలాది ఎకరాల భూములు ఉన్న భూస్వాముల దగ్గర కొని ఆ యొక్క డెవలపింగ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 ఎకరాల భూమి మంచుతాన్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, కానీ ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ లేదు, 3 ఎకరాల భూమి లేదు ఈ దళితులకు. కానీ ఉన్న భూములను గుంజుకొని మేము ఈ సమాజంలో బతకలేకుండా ఇళ్ల స్థలాలు లేకుండా గడపమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు మీద చేసిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దళితుల దగ్గర కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భూముల దగ్గర కానీ ఒక సెంటు భూమి కూడా మేము ఇచ్చే పరిస్థితులు మేము లేము, మీరు గుంజుకుంటే మాత్రం మేము ఊకమని చెప్పి సందర్భంగా ఎంఆర్పీఎస్ అధ్వర్యంలో మానశ్రీ మందకృష్ణ మా దగ్గర ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఏది బాధితుల దగ్గర మేము దీక్షలు మరియు ఈ భూములు మేము కాపాడుకునేంతవరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కునారం అయితే మాది కరవశ్రమ మండలం. మా భూమి మాది 15 గుంటల భూమి, 15 గుంటల భూమి ఉంటుంది మాది. 15 గుంటల భూమిలో మేము ఇల్లు కట్టుకున్నాం. తెగ చెట్టు ఇచ్చారు గవర్నమెంటే, తెగ చెట్టు ఇచ్చారు. ఆ భూమిని ఇప్పుడు లాక్కోవాలని సర్పంచీలు అందరూ తీసుకొస్తారు మొత్తం. ఈ రెవెన్యూ వాళ్ళు మొత్తం వచ్చి మమ్మల్ని రోజు రోజు బెదిరిస్తారు. రోజు ప్రతి ఒక్క రోజు 2 రోజులకోసారి 3 రోజులకొచ్చారు నీ భూమి అంతా లాక్కుంటామని అంటారు వాళ్ళు. మా భూములు మాకు ఇవ్వాలి. మా భూమిలో మేము ఇల్లు కట్టుకున్నాం, మాకు ఇల్లు జాగ కూడా లేదు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాకు జాగ మొత్తం కట్టుకున్నట్టు ఇల్లు జాగ లేదు. మాకు ఆ భూమి మాకు ఆధారం.